వరంగల్ నుంచి ప్రియా రాస్తున్నారు వినాయక వ్రతకల్పంలో పసుపు గణపతి ఆరాధన విశిష్టత ఏమిటి తెలియజేయగలరా అంటూ రాస్తున్నారు పసుపు గణపతిని మహాగణపతి అని అంటారు క్షిప్ర గణపతి అంటారు క్షిప్ర గణపతి అంటే తొందరగా కరిగిపోయేటటువంటి వాడు క్షిప్రం అంటే వేగం వెంటనే అని చెప్పి పసుపు ముద్దాలు ఆ నీళ్లలో పెడితే కరిగిపోదు ఆయన్నే అలా గణపతి అని కూడా అంటూ ఉంటారు గణపతికి సిద్ధి అనేటటువంటి ఒక శక్తి ఉన్నది అందువల్ల మనము ఏ కార్యము తలపెట్టినా కూడా ఆ కార్యం సిద్ధించాలనే కదా తలపెట్టేది మనం ఏది తలపెట్టినా కూడా అది పూర్తి కావాలి గృహం ఆరంభం చేశాం ఇల్లు మొదలుపెట్టామంటే మధ్యలో ఆగిపోవాలని కోరుకోము మనం పూర్తి కావాలి అంటే గృహ సిద్ధి అది పూర్తి అవటం అనేటటువంటిది ప్రతిదాంట్లో వివాహం ఆరంభించాం అది పూర్తి కావాలి సిద్ధించాలి సంకల్పించిన ప్రతి సంకల్పము సిద్ధించాలి అని కోరుకుంటాం కాబట్టి సిద్ధించాలి అంటే ఆ సిద్ధి అనేటటువంటి శక్తి ఎవరి దగ్గర ఉన్నది గణపతి దగ్గర ఉన్నది గణపతి యొక్క శక్తి సిద్ధి అనేది కాబట్టి మనము తలపెట్టినటువంటి కార్యము సిద్ధించాలి అంటే తప్పకుండా ఆ సిద్ధి అనే శక్తి కలిగినటువంటి గణపతిని పూజించాలి అందువల్లనే పూజ్యో పూజ్యోగణాధిప అని చెప్పి చెబుతారు ప్రతి కార్యానికి కూడా తొలి పూజలు అందుకునేటటువంటి వాడు ఆదౌ పూజ్య మొట్టమొదట పూజింపదగినటువంటి వాడు గణపతి అవుతాడు ఏ కార్యం తలపెట్టినా కూడా మనము ముందు విఘ్నేశ్వర పూజ పుణ్యవాచనము అని చెప్పి క్రమం చెబుతూ ఉంటాం సంకల్పించినటువంటి కార్యాన్ని మనం సంకల్పం చెప్పుకుంటూ సంకల్పిత కార్య నిర్విఘ్న పరిశమాపర్థం మహాగణాధిపతి పూజాం కరిష్యే తదాదం నిర్విఘ్నైన పరిశమాపత్యర్థం మహాగణాధిపతి పూజాం కరిష్యే అని చెప్పి సంకల్పం చేసి మహాగణాధిపతి పూజ చేస్తాం కాబట్టి కార్యము సిద్ధించటం కోసమని మహాగణాధిపతి పూజ ఈ మహాగణాధిపతిని ఎలా చేయాలి అని అంటే క్షిప్రగణపతిగా చెయ్యాలి అంటే వెంటనే కరిగిపోయేటట్లుగా ఈ మహాగణాపతి పతి ప్రతి పనికి కార్యాలు తల కాదు నిత్య పూజా కార్యక్రమంలో కూడా ముందు తదాదవ నిర్గ్న సాప్త్యర్థం మహాగణాధిపతి పూజ కలిస్తే తదంగ కలిసి ఆరాధన కలిసి ప్రతి పూజకి గణపతి పూజ చేయాలి ముందు ఈ గణపతి పూజ కోసం మనం విగ్రహాలు పెట్టడం కనుక మొదలుపెట్టేటైతే ఇల్లంతా విగ్రహాలే అయిపోతాయి కాబట్టి ఎప్పటికప్పుడు ఇది పూర్తయిపోయేటట్లుగా ఉండాలి ఎందుకంటే అనంతంగా జరుగుతూ ఉంటాయి కాబట్టి అలా క్షిప్రము క్షిప్రం అంటే వేగం వెంటనే వెంటనే అది పూర్తయ్యేటట్లుగా ఉండాలి అంటే పసుపు ముద్దతో చేసేట్లయితే ఉద్వాసం చెప్పి దాన్ని తొక్కనటువంటి చోట ఎక్కడ పడేసినా ఏ చెట్టు కుదుట్లో పడేసినా తులసి కోటలో పడేసినా ఎక్కడ పడేసినా నీళ్లు రాపోయంగానే కరిగిపోతుంది ఆ రకమైనటువంటి పద్ధతిలో క్షిప్ర గణపతిని చేసుకుని ప్రతి కార్యక్రమానికి ముందు కూడా ఆ పసుపు ముద్ద గణపతిని చేస్తాం ఆ పసుపు ముద్ద గణపతికే ఒక బొట్టు పెడితే దైవము అంటే భావనమూలకమైనటువంటి దైవం ఆస్తికుడైనటువంటి వాడు ఆ రాయిలో దైవాన్ని భావన చేయగలుగుతాడు కాబట్టి ఆ రాయిలోనే దైవం ఉంటాడు భావన చేసుకున్నటువంటి వాడికి అక్కడ దర్శనం అవుతుంది నాస్తికుడైనటువంటి వాడు దాన్ని రాయిగా చూస్తాడు తప్పితే భగవంతునిగా చూడలేడు యాదృశి భావన ఎత్త సిద్ధిర్భవతి తాదృశి మన భావన ఎలా ఉంటుందో అక్కడ సిద్ధి అలా ఉంటుంది అది భగవంతుడు అని అనుకుంటే రాయి భగవంతుడే అది రాయి అనుకుంటే రాయి రాయే తప్పితే భగవంతుడు కాదు కాబట్టి భావన ప్రధానం అందువల్ల మనము ఆ పసుపు వద్దని గణపతిగా భావన చేస్తాము దానిలో గణపతి ఆవాహన చేస్తే గణపతి వచ్చి కూర్చుంటాడు భావన బలం దైవ దైవ కార్యక్రమాల్లో ముఖ్యమైనటువంటిది ఏమిటంటే భావనాశక్తి మనము ఒక గ్రామంలో ఆ గ్రామం వాళ్ళకి దేవాలయం లేకపోవటం వల్ల సర్వే రాయి ఉంటే దానికే పసుపు రాసి బొట్టు పెట్టి పూజ చేసుకుంటున్నారు దాంట్లో భగవంతుడు ఉన్నాడు కాబట్టి ఆ భావన శక్తిని బట్టి భగవంతుడు అక్కడ ఏర్పడతాడు కాబట్టి మనం ఆ పసుపు ముద్దనే గణపతిగా ఆవాహన చేసుకుని దానికి బొట్టు పెట్టి ఉపచారాలతో పూజ చేస్తే ఆ గణపతి ఏ సిద్ధి శక్తిని ఇవ్వాలో ఆ సిద్ధి మనకి ఇచ్చి తీరుతాడు అలాగే గౌరీదేవిని కూడా పసుపు ముద్దతో తయారు చేసేటటువంటి పద్ధతి ఉన్నది మరి దీనికి పసుపు ముద్దనా దానికి పసుపు ఉంటేనా అంటే అక్కడ పసుపు అది కాదు లెక్క ద్రవ్యము కాదు అక్కడ భావన ముఖ్యం అటువంటి భావన మనం ఆ పసుపు ముద్ద ఎందు చేస్తాము కాబట్టి దాని ఎందే గణపతి ఉంటాడు అలా మనకి అనుగ్రహిస్తాడు ఆయన మనము సిద్ధింప సిద్ధింపజేస్తాడు కాబట్టి అలా సిద్ధి కోసమని ప్రతి కార్యక్రమానికి ముందు గణపతి నవరాత్రుల్లో మరి పూజ చేసేది గణపతిని వర్షే వర్షే ప్రయుక్త వరసిద్ధి వినాయక అంకరిష్యే అని చెప్పి వరసిద్ధి వినాయక పూజ చేస్తాం భాద్రపద శుద్ధ చవితి నాడు వినాయక చవితి నాడు పూజించేటటువంటి ఆయన్ని వరసిద్ధి వినాయకుడు అంటారు కానీ ఈయన పూజకి ముందు కూడా తదాదవు నిర్గ్ నిర్విఘ్నే పరస్వాప్త్యర్థం మహాగణాధిపతి పూజాంకరిస్తే ఈ గణపతి పూజకి ముందు కూడా మహాగణాధిపతి పూజ చేస్తాం పసుపు ముద్ద చేసి అక్కడ ఆయన పూజ చేసి తీరుతాం అట్లా ప్రతి కార్యానికి ముందు గణపతిని పూజించాలి కాబట్టి అనేక పర్యాయాలు రోజు పూజించేసేటటువంటి ఆ గణపతిని క్షిప్ర గణపతిగా మనం చేయాలి కాబట్టి ముద్దగా చేసుకుని దానికి మనం పూజ చేసి దానికి ఉద్వాసం చెప్పి నీళ్ళలో కలిపేసేయటం ద్వారా మనకి అది వెంటనే ఇబ్బంది లేకుండా పోతుంది లేకపోతే ఇల్లంతా కూడా ఊరంతా కూడా గణపతి